మనలో చాలామంది మనీ హెస్ట్ సిరీస్కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి ఒక సిరీస్ని తీయడానికి ఎంతో గ్రౌండ్ వర్క్ చేసుంటారు, ఎన్నో రియల్ లైఫ్ రాబరీస్ని రీసెర్చ్ చేసుంటారు. అలాంటి రీసెర్చ్లో ఖచ్చితంగా వరల్డ్లోని టాప్ 5 రాబరీస్ని కూడా స్టడీ చేసి ఉంటారు. సో ఈరోజు ఆ టాప్ 5 రాబరీస్ని అసలు ఎలా చేశారు, ఎంత దొంగలించారు అనేది చూద్దాం. నంబర్ 5, బ్యాంకో సెంట్రల్ బర్గ్లరీ అట్ ఫోర్టలేజా. ఆగస్ట్ 6, 2005లో బ్రెజిల్లో బ్యాంకో సెంట్రల్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్లో 160 మిలియన్ బ్రెజిలియన్ రియల్ అంటే బ్రెజిలియన్ కరెన్సీని దొంగలించారు. 160 మిలియన్ బ్రెజిలియన్ రియల్ని 2005 యొక్క కరెన్సీ ఎక్స్చేంజ్ రేటుతో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 320 క్రోర్స్ అవుతుంది. ఈ దొంగతనం బ్రెజిల్లోని ఫోర్టలేజా అనే ఒక పెద్ద సిటీలో జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ దొంగలించడానికి రాబర్ట్స్ ముందుగా ఆ సిటీ మధ్యలో ఒక కమర్షియల్ బిల్డింగ్ని రెంట్కి తీసుకొని అక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ అమ్మే ఒక కంపెనీగా ఫేక్ ఆఫీస్ సెటప్ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఒక్క రోజు 3 మంత్స్ వరకు ఆ బిల్డింగ్ నుంచి బ్యాంక్లోని వాల్ట్ వరకు ఒక 2.3 ఫీట్ లావు గోతుని తవ్వారు. ఆ గుంత లోపల లైటింగ్తో పాటు పీల్చుకునేందుకు ఎయిర్ సర్క్యులేటింగ్ సిస్టమ్స్ని కూడా సెట్ చేశారు. ఇదంతా చేశాక వాళ్ళు రాబరీ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ దొంగలు దొరకకుండా ఉండడానికి కొంతమందిని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా దొంగతనం చేయడానికి తీసుకెళ్లారు. మొత్తంగా కిడ్నాప్ అయిన వాళ్ళతో పాటు 25 రాబర్స్ ఆ గుంత ద్వారా బ్యాంక్లోకి వెళ్లారు. మొత్తంగా 160 మిలియన్ బ్రెజిలియన్ రియల్ని దొంగలించి అదే గుంత ద్వారా ఎస్కేప్ అయిపోయారు. ఇదంతా ఆగస్ట్ 6, 2005 అంటే సాటర్డేన జరిగింది. కానీ దొంగతనం అయ్యిందన్న విషయం 2 డేస్ తర్వాత తెలిసింది, అంటే ఆగస్ట్ 8, 2005 అంటే మండేన తెలిసింది. నంబర్ 4, సెక్యూరిటాస్ డిపో రాబరీ. ఈ రాబరీ 21 ఫిబ్రవరి 2006 ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే అంటే 22 ఫిబ్రవరి 2006 మార్నింగ్న 2:45 వరకు జరిగింది. ఈ టైంలో మొత్తంగా 92 మిలియన్ యుఎస్ డాలర్స్ దొంగలించారు. ఇన్వెస్టిగేషన్లో తేలిందేమిటంటే ఈ రాబరీ వెనకాల మాస్టర్ మైండ్ లీ ముర్రే అనే ఒక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. తను తన గ్యాంగ్తో కలిసి సెక్యూరిటాస్ డిపోని దొంగలిద్దామని డిసైడ్ అయ్యారు. సెక్యూరిటాస్ డిపో అంటే సెక్యూరిటాస్ క్యాష్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళ డిపో అది. వీళ్ళు మనీ సేవింగ్ ఏజెన్సీస్ యొక్క క్యాష్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర పెద్ద అమౌంట్లో క్యాష్ సెక్యూర్ అయి ఉంటుంది. దొంగతనం 21 ఫిబ్రవరి 2006 ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయింది. ఎలా అంటే ముందుగా ఆ డిపో మేనేజర్ని కిడ్నాప్ చేసి ఒక ఫామ్ హౌస్లో దాచారు. ఆ తర్వాత అతని ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేసి ఒకవేళ అతను కోఆపరేట్ చేయకపోతే తన ఫ్యామిలీని చంపేస్తారని బెదిరించారు. ఆ తరువాత తన దగ్గర ఉన్న వాల్ట్ కీస్ తీసుకొని డిపో ముందు AK-47s, షార్ట్ గన్స్, ఇంకా కొన్ని హ్యాండ్ గన్స్తో దిగారు. ఆ తర్వాత మనీ హైస్ట్ సిరీస్లో లాగా కొన్ని ఫేషియల్ మాస్క్స్ వేసుకొని డిపో లోపలికి వెళ్లారు. అక్కడ క్యాష్ని సెక్యూర్ చేసిన కేజెస్ నుంచి 92 మిలియన్ యుఎస్ డాలర్స్ని దొంగలించి ఆ కేజెస్లో డిపో స్టాఫ్ని లాక్ చేసేసి 22 ఫిబ్రవరి 2006 మార్నింగ్ 2:45కి ఆ డిపో వదిలి వెళ్ళిపోయారు. ఆ కేజెస్లో లాక్ చేసిన స్టాఫ్లో ఒకరి దగ్గర ఆ కేజెస్ని ఓపెన్ చేయడానికి ఇంకొక డూప్లికేట్ కీ ఉండటం వల్ల అందరూ బయటపడి పోలీసులకి కాల్ చేసి పిలిచారు. నంబర్ 3, నైట్స్ బ్రిడ్జ్ సెక్యూరిటీ డిపాజిట్ రాబరీ. 12 జులై 1987న నైట్స్ బ్రిడ్జ్ ఇంగ్లాండ్లో ఈ రాబరీ జరిగింది. దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ వెలేరియా విసీ ఒక లాయర్ కొడుకు. ఇతను అప్పుడే ఇటలీ నుండి తన మీద 50 రాబరీ కేసెస్తో ఇంగ్లాండ్కి షిఫ్ట్ అయ్యాడు. తన ప్లేబాయ్ లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేసుకోవడానికి తను దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ దొంగతనం చేయడానికి ముందు తను దొంగతనం చేయబోయే నైట్స్ బ్రిడ్జ్ సెక్యూరిటీ డిపాజిట్ యొక్క మేనేజర్ని బెదిరించాడు. ఆ తరువాత ఈ రాబరీ యొక్క మాస్టర్ మైండ్ సెక్యూరిటీ డిపాజిట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ డబ్బులు దాచుకోవడానికి ఒక సేఫ్ డిపాజిట్ ఓపెన్ చేయాలి అని ఆ సెక్యూరిటీ డిపాజిట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత గార్డ్స్ని బెదిరించి ఆ సెక్యూరిటీ డిపాజిట్కి టెంపరరీ క్లోజ్డ్ అని బోర్డు పెట్టి వాళ్ళ వేరే రాబర్ ఫ్రెండ్స్ని లోపలికి రానించి మొత్తంగా 60 మిలియన్ యూరోస్ దొంగలించారు. ఆ తర్వాత మొత్తం స్టాఫ్ని కట్టేసి వెళ్ళిపోయారు.
కానీ ఆ టైంలో అలారంస్ లాంటివి ఏమీ లేకపోవటం వల్ల దొంగతనం జరిగింది అని ఎవ్వరికి తెలియలేదు. కానీ తర్వాత దొరికిన కొన్ని క్లూస్ వల్ల అది వలేరియో విసిఏ చేశాడు అని తెలిసింది. ఆ దొంగతనం తర్వాత సౌత్ అమెరికాకి వెళ్ళిన వలేరియో మళ్ళీ తన ఫెరారీని సౌత్ అమెరికాకి షిఫ్ట్ చేయడానికి రిటర్న్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. నంబర్ 2, ద దార్ ఎస్ సలాం బ్యాంక్ హైస్ట్. 11 జులై 2007 బాగ్దాడ్ ఇరాక్లో దార్ ఎస్ సలాం అనే బ్యాంకులో దగ్గర దగ్గరగా 282 మిలియన్ US డాలర్స్ అమెరికన్ క్యాష్, అంటే ఇరాక్ యొక్క కరెన్సీ కాకుండా అమెరికన్ డాలర్స్లో ఉన్న డబ్బుని దొంగలించేశారు. ఈ దొంగతనంని ఇప్పటి వరకు ఎవ్వరు చేశారో ఖచ్చితంగా తెలియదు. కానీ ఆ బ్యాంకులో పనిచేసే సెక్యూరిటీ గార్డ్సే ఈ దొంగతనం చేశారు అని అనుమానించారు. ఎలా చేశారు ఏంటి అన్నది ఇప్పటి వరకు బయటకు ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ రాబరీలో అతిపెద్ద క్వశ్చన్ ఏమిటంటే, అసలు అంత పెద్ద అమౌంట్లో అమెరికన్ డాలర్స్ అక్కడ ఎందుకున్నాయి? ఎందుకంటే 2003లో యుఎస్కి ఇంకా ఇరాక్కి మధ్య జరిగిన ఫైట్ వల్ల ఆ 2 కంట్రీస్ మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి. అలాంటి ఒక ఫైట్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత ఇంత అమౌంట్లో అమెరికన్ డాలర్స్ ఉండటం పెద్ద క్వశ్చన్నే రేస్ చేసింది. టాకింగ్ అబౌట్ 2003, మన వరల్డ్లోనే జరిగిన అతిపెద్ద రాబరీ మళ్ళీ బాగ్దాడ్ ఇరాక్లోనే జరిగింది. ఈ రాబరీకి గన్స్ వాడలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు, అసలు ఎవరిని హర్ట్ చేయకుండా సింపుల్గా ఒక నోటీస్ ద్వారా దొంగతనం చేశారు. అది ఒక నార్మల్ పర్సన్ రాసిన నోట్ కాదు, ఆ కంట్రీ యొక్క డిక్టేటర్ సద్దాం హుసేన్ 18 మార్చ్ 2003 కరెక్ట్గా యునైటెడ్ స్టేట్ ఫోర్సెస్ బాగ్దాడ్లోకి అటాక్కి ఇన్వైట్ చేసిన ముందు రోజు సద్దాం హుసేన్ తన కొడుకు కుసే హుసేన్ చేతికి 920 మిలియన్ US డాలర్స్ని నా కొడుకు చేత పంపమని ఒక నోట్ రాసి ఇచ్చాడు. ఆ నోట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ వాళ్ళకి చూపించిన వెంటనే డబ్బు అంతా ఒక ట్రక్ లోపలికి లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చింది ఆ కంట్రీ డిక్టేటర్, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఈ రాబరీ మన వరల్డ్లోనే అతిపెద్ద రాబరీ. ఎందుకంటే ఒక దేశం యొక్క జనాల డబ్బుని అదే దేశం యొక్క రూలర్ దొంగలించేస్తే నో మ్యాటర్ ది అమౌంట్, ఆ అమౌంట్ 1 డాలర్ అయినా 1 రూపీ అయినా అది పెద్ద దొంగతనమే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి రాబరీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చెయ్యాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఆసమ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఏవియర్స్ టేకింగ్ యూర్ లీవ్.